నేను ఇంతకు ముందు రెండు సినిమాలు ప్రొడ్యూస్ చేశాను. దిస్ ఇస్ మై థర్డ్ మూవీ. అయితే ఇంత ముందు రెండు నేను ప్రొడ్యూస్ చేశాను, ఇది నేను డైరెక్ట్ కూడా చేసుకుంటున్నాను. లైక్ ఈ మూవీలో దీని స్పెషాలిటీ ఏంటంటే దీని కామెడీ అండి. ఈ సబ్జెక్ట్ జానర్ ఈజ్ అవుట్ అండ్ అవుట్ ఏ కామెడీ సబ్జెక్ట్. అండ్ ఈ మూవీలో స్ట్రెంగ్త్ ఏంటంటే దీని డైలాగ్స్ అండి. బేసికల్లీ లైన్ ఈజ్ ఏ సింపుల్ లైన్ అండ్ దీన్ని డెవలప్ చేసింది స్క్రీన్ ప్లే నేను డెవలప్ చేసుకున్నాను. దీనికి మాటలు నక్క రామకృష్ణ రాశారు, చాలా మంచి మాటలు రాశారు అతను. అతను నాకు కో డైరెక్టర్గా కూడా వర్క్ చేస్తున్నారు. ఈ సినిమాలో టెక్నికల్ ఆస్పెక్ట్స్కి వస్తే మురళీకృష్ణ ఈజ్ డూయింగ్ కెమెరా వర్క్, ఈజ్ అ వెరీ గుడ్ డిఓపి అండి. అలాగే ప్రేమ మాస్టర్ డ్యాన్సెస్ కంపోజ్ చేశారు. ఇందులో 4 డిఫరెంట్ సాంగ్స్ ఉన్నాయి, దాని 4 4 రకాలుగా ఆవిడ మంచి ట్రీట్మెంట్ ఇచ్చి చాలా డిఫరెంట్గా కంపోజ్ చేశారు డ్యాన్సెస్. అలాగే మ్యూజిక్ జోసి బట్ల అని కొత్తగా ఇంట్రడ్యూస్ చేశాను. ఆయన 10-15 ఏళ్ళ నుంచి వర్క్ చేస్తున్నారు ఇండస్ట్రీలో, కానీ ఫస్ట్ టైం ఆయన మీద కాన్ఫిడెన్స్తో నేను ఈ వర్క్ ఇచ్చాను. పూర్తి జస్టిస్ చేస్తున్నారని నేను అనుకుంటున్నాను. అండ్ హీరోగా ఈ రోజుల్లో ఫేమ్ శ్రీ నటిస్తున్నారు. అతను ఈ రోజుల్లో సినిమా రిలీజ్ అవ్వకముందే అతను నాతో టచ్లో ఉండేవాడు. ఇది డెఫినెట్గా ఒకరోజు నీకు మంచి ఫ్యూచర్ ఉందని నేను అన్నాను. సో అతను డెఫినెట్గా ప్రూవ్ చేసుకుంటున్నాడు. అతను ఆల్రెడీ 4 సినిమాలు 4 చేస్తున్నావు కదా, 4 సినిమాలు చేస్తున్నాడు కంటిన్యూస్గాను. అలాగే హీరోయిన్గా తషు కౌశిక్ చేస్తుంది. మిగతా క్యారెక్టర్స్లో కోట శ్రీనివాసరావు గారు, జీవ, పృథ్వీ, ఆదర్శ్ రఘు, సుమన్ శెట్టి అండ్ గిరిబాబు గారు, శ్రీలక్ష్మి గారు, రజిత గారు అండ్ గుండు సుదర్శన్, ఇలాంటి వాళ్ళందరూ యాక్ట్ చేస్తున్నారండి. అందరూ ఇంతమంది సీనియర్స్ చేస్తున్నారు. ఒక్క పాయింట్ ఐ వాంట్ టు టెల్ హియర్ అండి, ఈ టైటిల్ విషయం గురించి కొంచెం మేము అందరూ అంటున్నారు, ఓపెన్గానే చెప్తున్నాను, హెజిటేషన్ ఉండింది మాకు కూడాను. దూల సీను అని ఇవాళ అనౌన్స్ చేశామండి. ఈ టైటిల్లో ఇది సినిమాలో త్రూ అవుట్ ఫ్రెండ్స్ హీరో ఫ్రెండ్స్ హీరోని నీకు నోటి దూల ఎక్కువరా దూల అని అంటుంటారు. అంటే అది ఒక విధంగా కొంచెం నెగిటివ్గా సౌండ్ చేస్తుంది. కానీ కాల్ చేశాను సార్, ఇలా నేను ఈ రోజుల్లో మూవీలో హీరోకిన్ చేస్తున్నాను సార్, ఇన్ కేస్ మీరు ఏమైనా నెక్స్ట్ ప్రాజెక్ట్ చేస్తుంటే నాకు చెప్పండి అని అడిగాను అనమాట. అడిగితే ఓకే అమ్మ అది ఆలోచిద్దాంలే అని అన్నారు. కరెక్ట్గా ఒక నెక్స్ట్ డే కాల్ చేసి, శ్రీ నీ సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయినా నేను మీతో మూవీ చేస్తున్నానమ్మా అని చెప్పి ఆయన నాకు చెప్పారు. సో ఆయన అంటే లైక్ టేక్ థింగ్స్ పాజిటివ్లీ, నీ సినిమా కన్ఫర్మ్ హిట్ అయితే వెదర్ ఇట్స్ హిట్ ఆర్ ఫ్లాప్ ఐఎమ్ గోయింగ్ టు టేక్ మూవీ విత్ యూ అన్న అని చెప్పారనమాట. సో సరే సార్ అని చెప్పాను. సార్ అప్పుడు నాకు మాట ఇచ్చారు. ఆ తర్వాత ఇంకా అంటే లైక్ నేను ఎప్పుడు కూడా కథ వింటాను రండి అని చెప్పి డైరెక్టర్ని పిలిచి వాళ్ళతో కథని నేను ఏ అలా చూసుకోవట్లేదు. నాకు ఎవరైతే డైరెక్టర్ యాటిట్యూడ్ నా ప్రొడ్యూసర్ యాటిట్యూడ్ నచ్చితే నేను ఇమ్మీడియట్గా వాళ్ళకి డేట్స్ ఇస్తున్నాను. ఎందుకంటే కథ ప్రాణమే సినిమాకి, కానీ కథ బాగున్నా బాగోపోయినా దాన్ని తీర్చిదిద్దే విధానం కంప్లీట్లీ డిపెండ్స్ అపాన్ ద డైరెక్టర్. హీ నోస్, తన ప్రతి ఒక్కరు తన కెరియర్ని ఎలాగా చూస్ చేసుకోవాలనే ఉంటుంది, ఎలా హైలైట్ చేసుకోవాలి కెరియర్ని అని. సో దే కాంట్ ప్లే విత్ మై కెరియర్. సో వాళ్ళ కెరియర్తో పాటు నా కెరియర్ అందరం కలిసి ఎదుగుదాం అన్న ఒకే ఒక్క ఉద్దేశంతో మేము ఈ వర్క్ చేస్తున్నాం. అండ్ ఈవెన్ మా కెమెరామ్యాన్ గారు మురళీ గారు అండ్ మ్యూజిక్ జోసి పట్ల గారు, లైక్ మేమంతా కొత్త వాళ్ళం. అంటే లైక్ ఇండస్ట్రీలో మేము వచ్చి చాలా రోజులైనా ఆడియన్స్కి కొత్త వాళ్ళం మేము. అంటే మేము బయటకు వస్తున్నాం ఇప్పుడు. సో ఒక వండర్ఫుల్ అవుట్పుట్ ఈ దూలసిను ద్వారా బయటకు వస్తుందండి.
అండ్ మా మూవీ గురించి మేము చెప్పుకోవడం ఏముంటుంది, అబ్బా మా సినిమా సూపర్, అసలు 100% కామెడీ, అసలు 2 అవర్స్ మీరు ఫుల్ ఎంజాయ్ చేస్తారని చెప్పే కన్నా ఇక్కడ షూట్ చూస్తున్న ప్రతి ఒక్కరు దాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. అండ్ మా యూనిట్ వర్క్ చేస్తున్న ఈ 28 డేస్లో వేర్ ఎవ్రీబడి మిస్సింగ్. రేపు షెడ్యూల్ ప్యాకప్ అవుతుంది, మా ఫస్ట్ షెడ్యూల్ ప్యాకప్ అవుతుంది అంటే వి ఆల్ ఆర్ మిస్సింగ్ ఈచ్ అదర్. అరే యార్ ఏంటి అసలు, ఒక తెలియని బాధతో ఈ ఫస్ట్ షెడ్యూల్ ప్యాక్ చేస్తున్నాం మేము సీరియస్గా. అండ్ నాకు ఫస్ట్ నుంచి కొంచెం అంటే నాకు డాన్స్ వచ్చింది రాదని కొంచెం హెసిటేట్ ఫీల్ అవుతా ఉండేవాడిని. మా ప్రేమ మాస్టర్ నాకు అది చూసేసి అబ్బా నాలో ఒక డాన్సర్ ఉన్నాడని చూపించేస్తున్నారు. సీనులో నిజంగా చెప్తాను, ఇది ఫ్రెష్ లుక్ ఆఫ్ తాషు కౌశిక్ దట్ యూ గైస్ విల్ సీ ఇన్ ద మూవీ. ఐ థింక్ క్రెడిట్ గోస్ టు రాజ్ సార్, బికాస్ వాట్ ఇమేజ్ ఐ హ్యావ్ ఇన్ ద ఇండస్ట్రీ ఇస్ అవుట్ అండ్ అవుట్ అ గ్లామర్ గర్ల్. అండ్ ఐఎమ్ షూర్ వెన్ సర్ was thinking about me for the film, even he might be having his own doubts, and I'm sure a lot of people might have told him that she might not suit the character, but he was confident about me, and I think it's really working wonders for me. And nizanga I was waiting for a character where people actually see the real side of me, and this is how I am in my real life. I am a very traditional girl, and I think Raj sir is trying to showcase that in the film. Amazing team, mottam team chala baundi, full cooperation. It's been 28 days and prati roju shooting undi, and I'm trying Telugu, so I think any team, if you work non stop for 25 or even a 20 days, you know, you get tired, exhaust ho jate hai, but the team super energetic, and I think every day it was an excitement to come on the set, shoot with everyone. In fact, Raghu Garu and Suman Shetty plays a very important role in the film. And the day, I think the day their schedule ended, everyone got emotional, including them. They both had tears, like literally emotional, wet eyes and stuff like that. So a lot of, you know, lot of bond happening in this team, and because of that I think work is happening very smoothly. Mulli Garu has been very very cooperative, because as I am not one of those you know, size zero girls, so I have a lot of difficulties, but he's been taking care of it and, you know, trying to portray me as like a pretty lady. And of course I have nothing to say about the director, because I think he's giving me a birth in a traditional role in this industry, and I will be always thankful to him for this. And of course today we are shooting for a very massy number, and idi na career lo first mass dance number undi, and of course full credit goes to Prema Master for that. She is really good. Whenever she performs, I just look at her expressions and I have to do the same thing. She is too good about it. And my co-actor Shree, I think title apt for him. Dula Sinu. I think everyone, Nizangana sir, everyone on the set says the same thing. Title suits him. But jokes apart, he's a very very cooperative actor. As he said about my dancing skills, that I cooperate with him. Equally, he cooperates with me when it comes to Telugu dialogues and, you know, my scenes. And a very talented guy. I wish him good luck. 4 months, 4.